వెల్కమ్ టు మూవీ మచ్లీ. అన్లాక్ షురు అవ్వడంతో షూటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేయడమే లేటు. అందుకే ఇప్పటికే లేట్ అయిన సినిమాలన్నీ మంచి టైం చూసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. మరి ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూద్దామా. షూటింగ్స్ ఊపు అందుకోవడంతో ఇప్పటి నుంచే రిలీజ్ షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు మేకర్స్. స్టార్టింగ్లో మరీ స్టార్ హీరో సినిమాలు రిలీజ్ చేసే రిస్క్ చేయకపోయినా మంచి టైం చూసుకుని ముందే థియేటర్లో ఖర్చు వేసుకుంటున్నాయి. ట్రయల్ కోసం ముందు గోపీచంద్ 6 అడుగుల బుల్లెట్ని థియేటర్లో రిలీజ్కు రెడీ చేసుకుంటున్నాయి. నయనతార హీరోయిన్గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లు ఓపెన్ చేశాక రిలీజ్ కాబోతుంది. పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం రిస్కే కాబట్టి ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చిన్న సినిమాలు త్వరగా ఫిక్స్ చేసుకుంటున్నాయి. వీటిలో ముందు నుంచి దూకుడు మీద ఉన్నాడు విశ్వక్ సేన్. ప్యాచ్ వర్క్ కోసం ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన విశ్వక్ ఈ సినిమాని జూలైలోనే రిలీజ్కి రెడీ చేస్తున్నారు. లాక్డౌన్ ఎప్పుడు తీసేసి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందని చెప్పిన ప్రొడ్యూసర్లు ఇప్పుడు జూలై లాస్ట్న ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతుందంటున్నారు. నితిన్, తమన్నా, నభా, నటేష్ లీడ్ రోల్లో వేలపాక గాంధీ డైరెక్షన్లో వస్తున్న మాస్ట్రో లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయడమే కాదు సినిమా షూట్ కంప్లీట్ కూడా చేసేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఇక ఈ సినిమాని రిలీజ్ చేయడమే లేట్ అంటున్నారు మేకర్స్. థియేటర్లు స్టార్ట్ అయ్యాక ముందుగా ఇష్క్, రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖీ, తిమ్మర్సు, సహేరీ సినిమాలు కూడా జూలై లాస్ట్ నాటికి థియేటర్లోకి రాబోతున్నాయి. ఇక ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సిన నాని, టక్ జగదీష్, రానా, విరాటపర్వం సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్.